Hello everyone, welcome to my channel Nikki Kathalu. I am Dr. Nikita, physiotherapist. In this video, we are going to discuss about varicose veins or blue veins. Mana body lo blood flow ki sambandhinchi arteries and veins untai. Arteries emo blood ni heart nundi other parts of the body ki pampistai. Veins vachesarki blood ni other parts of the body nundi heart ki pump chestai. Aithe eppudaithe ee veins anevi వాటి ఫంక్షన్ అవి సరిగా చేయవు అండ్ బ్లడ్ ని హార్ట్ కి పంప్ చేయలేక మళ్ళీ బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో అయిపోతుంది. అప్పుడు వెయిన్స్ అనేవి ఎన్లార్జ్ అయ్యి బ్లూయిష్ కలర్డ్ అపీరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ కండిషన్ ని వారికోస్ వెయిన్స్ అంటాం. ఇవి ఎక్కువగా ఒబేస్డ్ పీపుల్లో ప్రొలాంగ్డ్ గా నించొని ఉండే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఇది అంత కాంప్లికేటెడ్ కండిషన్ ఏమీ కాదు, అలా అని నెగ్లెక్టబుల్ కండిషన్ కూడా కాదు. కొన్ని ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేస్తూ దీన్ని మనం తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 1, ఈ విధంగా సుపైన్ లైన్లో పడుకొని కాళ్ళని మడుస్తూ చాపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా 30 times చేసి 3 repetitions చేయాలి. ఎక్సర్సైజ్ నెంబర్ 2, ఈ విధంగా సుపైన్ లైన్లోనే పడుకొని కాళ్ళని సైక్లింగ్ చేసినట్టు చేయాలి. ముందుకి అండ్ వెనుకకి, ముందు వైపుకి 20 to 30 times, అలాగే వెనుక వైపుకి 20 to 30 times చేసి 3 repetitions చేయాలి. ఈ ఎక్సర్సైజెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయటం వల్ల, కంటిన్యూస్గా చేయటం వల్ల రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, ఈ విధంగా కూర్చొని యాంకిల్ కింద పిల్లో కానీ లేదంటే ఒక టావెల్ రోల్ చేసి పెట్టుకొని యాంకిల్ని ముందుకి వెనుకకి ఈ విధంగా అనాలి. 30 times 3 repetitions చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ స్టాండింగ్ పొజిషన్. నించొని ఈ విధంగా టోస్ మీద నిలబడాలన్నమాట, పైకి లేవాలి. నిలబడగలిగినంతసేపు అలా టోస్ మీద నించొని మళ్ళీ వెనుకకు వచ్చేయాలి. సో ఇది విత్ ద సపోర్ట్ ఆఫ్ చైర్ ఆర్ టేబుల్ ఆర్ ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని పట్టుకొని ఈ విధంగా చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఈజీ టు డూ. అంటే ఏ పని చేస్తూ అన్నా మనం కొంచెం గ్యాప్ తీసుకొని ఇది చేసేయచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యాంకిల్ రొటేషన్స్. ఈ విధంగా కూర్చొని యాంకిల్ కింద పిల్లో కానీ లేదంటే టావెల్ రోల్ చేసి ఇలా పెట్టుకొని యాంకిల్ని ఇలా పూర్తిగా తిప్పుతూ ఉండాలన్నమాట, ఇటువైపుకి. అలానే మళ్ళీ ఇటువైపుకి కూడా 30 times చేసి 3 repetitions చేయాలి. అండ్ ఇది రాకుండా ముందే మనం కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవటం మంచిది. అంటే ఎక్కువసేపు నించోవడం, ఎక్కువసేపు కూర్చోవడం చేయకుండా ఇన్ బిట్వీన్ కొన్ని స్ట్రెచెస్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళు, లైక్ రోజంతా మార్నింగ్ టు ఈవినింగ్ నించోని పనిచేసే వాళ్ళు, అలా చేయకపోతే కుదరదు అని అనుకునే వాళ్ళు కంప్రెషన్ బ్యాండేజెస్ వాడటం మంచిది. దే ప్రివెంట్ ఎక్సెసివ్ బల్జింగ్ కాబట్టి అవి యూస్ఫుల్ అన్నమాట. అండ్ అవి వాడేటప్పుడు ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్, అంటే మనం ఎంత టైం అయితే నించొని ఉంటారో ఆ టైంలో ఆ కంప్రెషన్ బ్యాండేజెస్ యూస్ చేస్తారు. ఈవినింగ్ అవి తీసేశాక ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ చేస్తూ ఉండాలి. అండ్ ఐ ఫీల్ ఫర్ గర్ల్స్ అండ్ విమెన్, టైట్ లెగ్గింగ్స్ యూస్ చేస్తాం కదా, అవి కూడా దీనికి హెల్ప్ అవుతాయి. అండ్ చైర్లో ఎక్కువసేపు కూర్చోవడం అనేది అవాయిడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు మనం కింద పద్మాసనంలో కూర్చోటానికి ట్రై చేయాలి. సింపుల్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ లిటిల్ చేంజెస్ ఇన్ హ్యాబిట్స్ కెన్ ఓవర్కమ్ వారికోస్ వెయిన్స్. So if you found this video helpful, please don't forget to subscribe to my channel. See you all in another video. Bye bye. Take care.